మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో శనివారం నాడు ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నలుమాస్ కాంతయ్య పాల్గొన్నారు. ఈ క్రీడలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 పాఠశాలల నుండి U17 కింద 350 మంది విద్యార్థులు పాల్గొనగా ఓవరాల్ ఛాంపియన్గా లక్షడిపేట టీం నిలిచింది. ముఖ్య అతిథులుగా వచ్చిన వారు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని, క్రీడలలో గెలుపోవటము సహజమని విద్యార్థులకు సూచించారు. క్రీడలో రాణించిన విద్యార్థులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిడిసి ముత్తి సత్తన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్, ఎంపీడీఓ నాగేశ్వరరావు, డిసిఓ శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 9th 10th 35 మెంబర్స్ అంటే 11 మంది విద్యార్థులు దాదాపు అన్ని పోటీలలో రన్నింగ్గా కావచ్చు. అదేవిధంగా వాలీబాల్, టెన్నిస్, ఖోఖో, క్యారమ్స్, చెస్ రకరకాల ఆటలు ఆడినందుకు మీరు అందరిలో మంచి ఆటలు ఆడి నైపుణ్యంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ టీంలు కూడా అన్ని రకాలు గెలుచుకొని మరి రాష్ట్రంలోనే ఇండియాలోనే ఆటలకు ఎదగాలని మరి కార్యక్రమం మన లక్ష్యపేట మున్సిపాలిటీలో ఈ పాఠశాలలు దాదాపు 4000 మంది కూడుకున్నటువంటి విద్యార్థి సంస్థలు 5. మరి మా సంతోషం ఏంటంటే ఏదైనా ఎక్కడ లేని పరిస్థితులు, ఎక్కడ లేని స్థలాలు, ఎక్కడ లేని గ్రౌండ్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానీ అన్ని విధాల రకరకాలుగా ఈ స్పోర్ట్స్ ఇక్కడ నిన్నాక మొన్నొక్కటి కూడా జరిగింది. దానికి కూడా మేము రావడం, ఈ కార్యక్రమంలో మీరు అందరూ భవిష్యత్తులో అన్ని రకాల ఆటల్లో కానీ చదువులో కానీ కూడా అన్నిట్లో ఉత్తీర్ణత చెంది మరి భగవంతుడు ముందుగా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఈ పాఠశాల ప్రిన్సిపల్ కానీ వారి కమిటీ కానీ మిగతా 4 పాఠశాలలు కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి ఇక ముందు ఇటువంటి ఆటల స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ సందర్భంగా అన్నీ ముందుకు తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఈ గురుకులలో ఉండేది ఏంటిది అంటే అంత బ్యాక్వర్డ్ కులాలు కాబట్టి పిల్లలకు ఒక ఆశయం అనేది, ఈ ఆశయం అనేది జీవితంలో ఎప్పటికైనా ముందుకు తీసుకుపోతుంది. చాలా ఉన్న పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదివేటోళ్ళు వాళ్ళు ఏమున్నదయ్యా అంటే ఆశయం కోసం కాదు, వాళ్ళ ఆశ కోసం ఉన్నట్టుంటారు. మీరు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు, ఆశయం కోసం సాధిస్తారు. కాబట్టి ఆశయాన్ని, ఆ పట్టుదలను ఎప్పుడు కోల్పోకుండా మీరు ఎప్పుడు ఆశయంగానే ఉండాలి. మీకు చెప్పే విద్యాపకులు కూడా ఏదో లక్షలు తీసుకునే విద్యాపకులు కాదు, వాళ్ళు ఏదో నామమాత్రంగా జీతాలు ఇచ్చేటోళ్ళు కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్ చెప్తారు. కరెక్ట్ ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర కల్మషం లేకుండా చెప్తారు కాబట్టి. వాళ్ళకి ఏంటంటే ఏ ఉద్యోగస్తులకైనా రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళకి ఏంటంటే నమస్తు పెట్టినోడు దొరకరు, నమస్తు పెట్టినోడు ఉద్యోగంలో ఉండగానే దొరుకుతారు. ఒక్క గతంలో దాదాపు చూసినట్టయితే ఒక 10 సంవత్సరాల క్రితం మనకు ఇలాంటి సౌకర్యాలు ఉన్నటువంటి స్కూల్స్ కానీ మైదానాలు కానీ లేకుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ కనపరిచి ఈనాడు మరి తెలంగాణ లోపల దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఎన్నో గురుకుల విద్యాలయాలను మరి ఏర్పాటు చేసి ప్రతి విద్యాలయంలో కూడా అన్ని సకల సౌకర్యాలతోని మరి మనకు మరి భోజన వసతి కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి, డార్మెటరీ కానివ్వండి, ఇక్కడ చూసినట్టయితే మంచి క్రీడా మైదానాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి తప్పకుండా ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఉపయోగించుకొని రాబోయే రోజులలో అందరూ కూడా మరి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఈ నెలలో
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది కండక్ట్ చేయడం, ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బాలికల విద్యాలయాలకు సపరేట్గా, బాలుర విద్యాలయాలకు సపరేట్గా ఒక వెన్యూ ఎంచుకొని ప్రతి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక స్కూల్ నుంచి 35 మంది, అంటే ఇది ఇప్పుడు జరిగేటటువంటిది అండర్ 17 బాయ్స్, 9వ-10వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. తర్వాత మళ్ళీ అండర్ 14 అండ్ అండర్ 19 కూడా మళ్ళీ ఒక 35 మంది దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఇందులో ఉండేటటువంటి పోటీలు మామూలుగా అథ్లెటిక్స్లో రన్స్, 100 మీటర్, 200 మీటర్, 400 మీటర్, 800 మీటర్, 1500 మీటర్, 3 కిలోమీటర్స్, జంప్స్లో లాంగ్ జంప్, హై జంప్, రిలే రన్స్లో 4x100 మీటర్, 4x400 మీటర్, త్రోస్లో షార్ట్ పుట్ అండ్ డిస్క్ త్రో గేమ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, వీటన్నిటిలోనూ పోటీలు ఉంటాయి. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా స్పోర్టివ్ స్పిరిట్తో ఉత్సాహంగా పాల్గొన్నారు, చాలామంది బహుమతులు గెలుచుకున్నారు. ముఖ్యంగా గురుకుల విద్యాలయ సొసైటీ మన బీసీ